మంగళవారము వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యే ఎంపీలు, రాజ్యసభ సభ్యులు, లోక్సభ సభ్యులు అందరూ కూడా ఢిల్లీ ఢిల్లీకి వెళ్తారు. వెళ్ళి బుధవారము ఢిల్లీలో సింబాలిక్ ధర్నా ఢిల్లీలో చేసే కార్యక్రమం కూడా చేస్తాం. రాష్ట్రంలో జరుగుతూ ఉన్న దాడులు, రాష్ట్రంలో ఉన్న లా అండ్ ఆర్డర్ పరిస్థితులను దేశమంతా కూడా చూసేట్టుగా, దేశమంతా కూడా దీన్ని గమనించి, దేశమంతా కూడా దీన్ని ప్రొటెస్టును వాళ్ళు కూడా ప్రొటెస్ట్ చేసే విధంగా దీన్ని హైలైట్ చేసే కార్యక్రమం చేస్తాం. ప్రధానమంత్రి గారి అపాయింట్మెంట్ ఇప్పటికే అడగడం జరిగింది. అమిత్ షా గారిని ప్రెసిడెంట్ అపాయింట్మెంట్ కూడా అడగడం కూడా జరుగుతుంది. వీళ్ళందరూ కూడా అపాయింట్మెంట్ ఇస్తే వీళ్ళందరినీ కూడా కలిసి వీళ్ళందరికీ కూడా చెప్పే కార్యక్రమం కూడా చేస్తాం. సరే, ఈ ఇష్యూలో మీ ప్రధాన చెప్పేటప్పుడు నువ్వు ఫ్లోప్ అవుతుంది కదా. నువ్వు ఎంత ఆంధ్రజ్యోతి విలేకరి అయితే మాత్రం మధ్యలో వచ్చి చెప్పడం ధర్మం కాదు కదా. ఏం చెప్తా అంటే ప్రధానమంత్రి అపాయింట్మెంట్, హోంమంత్రి అపాయింట్మెంట్, ప్రెసిడెంట్ గారి అపాయింట్మెంట్, వీళ్ళ ముగ్గురు అపాయింట్మెంట్ కూడా అడగడం జరుగుతూ ఉంది. వీళ్ళ ముగ్గురిని కూడా కలిసే కార్యక్రమం కూడా జరుగుతుంది. వాళ్ళ అపాయింట్మెంట్ ఇస్తే వాళ్ళని కూడా కలిసే కార్యక్రమం జరుగుతుంది. జరిగి వీళ్ళందరినీ కూడా రాష్ట్రంలో జరుగుతూ ఉన్న దిగజారిన పరిస్థితులను ఎక్స్ప్లెయిన్ చేసి రాష్ట్రంలో ప్రెసిడెంట్ రూల్ పెట్టాల్సిన అవసరం ఎంత ఉంది అని చెప్పి కూడా గట్టిగా వాళ్ళు దృష్టికి తీసుకొని పోవడం కూడా జరుగుతుంది. నిజమైన ఈ ఇన్సిడెంట్లో ప్రధానమైన డిమాండ్ ఒకటేనా? ఆ కుటుంబం ఏం పాపం చేసిందని చెప్పి ఆ కుటుంబంలో ఒక మనిషిని చంపారు. చంపడమే కాకుండా ఆ కుటుంబాన్ని అప్రతిష్టపాలు చేస్తూ ఆ పిల్లాడి మీద ఎలాంటి చెప్పుకోదగ్గ హత్యలు చేసిన కేసులో, లేకపోతే ఒక ఫ్యాక్షన్ కేసులో, లేకపోతే తన ఒక ఫ్యాక్షన్ లీడర్ కిందనో, ఒక హత్యలు చేసిన వ్యక్తి కిందనో తనను ఒక ప్రొజెక్ట్ చేసి పోలీసులు ఏ రకంగా ఆ వ్యక్తి, ఆ పిల్లాడి వ్యక్తి ఆ జీవితము, ఆ కుటుంబం జీవితంతో చెలగాటలాడుతూ ఏ రకంగా వ్యక్తిత్వ హరణ చేస్తూ ఉన్నారో ధర్మమేనా? లేకపోతే మీకైనా కానీ ఎవరైనా కూడా ఇదే మాదిరిగా చేసి మీకు మీరు హత్య కాబట్టి సింపతైజ్ చేయాల్సింది పోయి, సింపతైజ్ చేయకపోగా మీరు హత్య రాజకీయాలు చేసే వాళ్ళు అన్నట్టుగా, మీరు ఫ్యాక్షన్ రాజకీయాల్లో ఉన్నట్టుగా, మీరు ఇంతకుముందు ఏదో చేశారని చెప్పి తప్పుడు ప్రచారం చేసి ఆ తప్పుడు ప్రచారంలో భాగంగా మీకు మిమ్మల్ని చంపారని చెప్పి మీ మీద చేస్తే మీకు నచ్చుతుందా? కనీసం పోలీసులనే వాళ్ళు ప్రేక్షక పాత్ర వీరి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి క్షమాపణ చెప్పాలి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, రాష్ట్రంలో జరుగుతూ ఉన్న దాడులను తాను ఖండించి క్షమాపణ చెప్పి ఇక మీదట ఇలాంటి పరిస్థితులు ఉండవు అని చెప్పి ప్రజలకు భరోసా ఇవ్వాలి. వైఎస్ఆర్సీపీకి ఓటు వేసిన వాళ్ళకు కూడా భరోసా ఇవ్వాలి. ఎందుకంటే ఈరోజు ముఖ్యమంత్రిగా తాను ఉన్నాడు అని అంటే కేవలం వైఎస్ఆర్సీపీ నుంచి కూడా ఒక 10% ఓట్లు అటువైపున, తన మోసానికి అటువైపున నమ్మి అటువైపున పోయిన ఓట్లే కదా. ధర్మం కాదు కదా ఈ మాదిరిగా చేయడం. మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు క్షమాపణ చెప్పాలి. పోలీసులు వాళ్ళ విధులు నిష్పక్షపాతంగా చేసే విధంగా పోలీసులు అడుగులు ముందుకు వేయాలి. ఇవన్నీ జరిగేదానికోసమే ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమంలో భాగంగా ఇవన్నీ చేస్తారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు హత్యా రాజకీయాలు చేశారు, గొడ్డలి రాజకీయాలు చేశారు, హత్య చేయించిన వాళ్ళతో భుజాలు రాసుకొని తిరిగారు, సొంత చెల్లెళ్ళకే వెన్నుపోటు పొడిచారు. 5 కోట్ల మంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు బీజేపీ పార్టీకి ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో ధర్నా చేస్తారా? ప్రత్యేక హోదా కోసం ఎందుకు చేయలేదండి ధర్నాలు? 5 సంవత్సరాల మీద అధికారంలో ఉన్నారు కదా, మరి ఢిల్లీలో మీరు ప్రత్యేక హోదా కోసం ఎన్నిసార్లు ధర్నాలు చేశారు? ప్రత్యేక హోదా అసలు ఊసే లేకుండా చేశారు కదా. ప్రత్యేక హోదా గురించి మీరు ఏ రోజు పట్టించుకోలేదు, పోలవరం గురించి మీరు ఏ రోజు పట్టించుకోలేదు, రాజధాని గురించి అని చెప్పి 3 రాజధానులను కన్ఫ్యూజ్ చేశారు.
ఆఖరికి కడప స్టీల్ ఫ్యాక్టరీని కూడా మీరు పట్టించుకోలేదు. విశాఖ స్టీలు మన రాష్ట్రానికే తలమానికం అయినా అమ్మేస్తామన్నా కూడా పట్టించుకోలేదు. ఈరోజు మాత్రం ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేస్తారట. మీ కార్యకర్తను చంపేస్తే ఢిల్లీకి వెళ్ళి మీరు ధర్నా చేస్తున్నారే, మరి మీ సొంత చిన్నాన్నను చంపేసినప్పుడు మీరు ఢిల్లీలో ఎందుకు ధర్నా చేయలేదు న్యాయం కోసం? జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. ఒకవైపు ఇక్కడ అసెంబ్లీ జరుగుతుంది, అసెంబ్లీ జరుగుతున్న సమయంలో మీరు అసెంబ్లీలో ఉండకుండా ఉండే ధైర్యం మీకు లేక ఇలా సాకులు వెతుక్కొని మీరు ఢిల్లీ వెళ్తామంటున్నారే. అంటే అసెంబ్లీలో ఏ బిల్లు ప్రవేశపెట్టినా అది ప్రజలకు వ్యతిరేకమైన అది పాస్ అయిపోవాలనా? మీరున్నదే 11 మంది, కనీసం ఆ బిల్స్ మీద డిస్కషన్ మీకు అవసరం లేదా? మీరు కొట్లాడాల్సిన అవసరం లేదా? ఏం ఆలోచన చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? అసలు ఈ వెనుకొండలో జరిగిన హత్య కూడా పొలిటికల్ మర్డర్ ఇది కానే కాదు, ఇది వ్యక్తిగత మర్డర్ అని కూడా అంటున్నారు కదా. మేము ఏదో సాక్షి మీడియానో లేకపోతే టీడీపీ మీడియానో పట్టుకొని మాట్లాడటం లేదు. మా ఎంక్వైరీలు మేము చేసుకొని న్యూట్రల్ మీడియాతో లోకల్గా మేము మాట్లాడిన తర్వాత మేము వచ్చిన కన్క్లూషన్ ఏమిటి అంటే ఇది వ్యక్తిగత మర్డర్. మొన్నటి వరకు కూడా హత్య చేసిన వాళ్ళు, హత్య గురైన వాళ్ళు ఇద్దరూ వైసీపీతోనే ఉన్నారు. మరి అలాంటప్పుడు ఇది పొలిటికల్ మర్డర్ ఎలా అవుతుంది? ఈ పొలిటికల్ మర్డర్ అని మీరు చెప్పి మీరు ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేస్తున్నారా? దేనికి? మీ ఉనికి కాపాడుకోవడం కోసం, మీ పార్టీ కోసం అని చెప్తున్నారు. ప్రజలు ఏం ఆలోచిస్తారు? ఈరోజు వరదలు వస్తున్నాయి మన రాష్ట్రంలో, వారిని వెళ్ళి పరామర్శించాలని మీకు అనిపించలేదు. కానీ వ్యక్తిగత మర్డర్లో మీ పార్టీకి సంబంధించిన ఇద్దరు కొట్టుకొని చచ్చిపోతే ఈరోజు మీరు ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేస్తారా? ప్రజల కోసం మీరు ఎందుకు నిలబడలేదు? మీ పార్టీ వాళ్ళు ఓటేస్తే మీరు గెలిచారా? మీ పార్టీ వాళ్ళ కోసమే మీరు ముఖ్యమంత్రి అయ్యారా? 5 సంవత్సరాలుగా మీరు ప్రజల కోసం పనిచేయలేదు కానీ ఈరోజు ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేస్తారట. సిగ్గుండాలి కదా. కానీ ఈ విషయంలో పోలీసులను కూడా అడుగుతున్నాం. నడి రోడ్డు మీద ఇలా హత్యలు చేసుకుంటుంటే పోలీసులు ఏం చేస్తున్నారు? ఆంధ్ర రాష్ట్ర పోలీసులుగా మీ బాధ్యత కాదా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం? ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారిని కూడా ప్రశ్నిస్తున్నాం. మీ హయాంలో నడి రోడ్డు మీద ఇలా మర్డర్లు జరిగితే మీరు బాధ్యులు కారా? మీకు ఆపాల్సిన బాధ్యత లేదా? లా అండ్ ఆర్డర్ ఉన్నట్టా చచ్చిపోయినట్టా మన రాష్ట్రంలో? మళ్ళీ చెప్తున్నాం, మీరు జోక్యం చేసుకోండి, ఇలాంటివి కాకుండా చూసుకోండి. పోలీసులు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఈ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత పోలీసులకుంది, ముఖ్యమంత్రికి ఉంది, డిప్యూటీ చీఫ్ మినిస్టర్కు ఉంది. దయచేసి మళ్ళీ ఇలాంటివి జరగకుండా చూడండి.